జిల్లాలోగల 3 ప్రభుత్వ ఐటిఐలు 39 ప్రైవేట్ ఐటిఐలలో ప్రవేశాలకు ప్రభుత్వం రెండవ విడత కౌన్సిలింగ్‌లకు సంబంధించి ఈ నెల 10వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించిందని ఐటిఐ అడ్మిషన్స్ కన్వీనర్ వేణుగోపాల్ వర్మ తెలిపారు। కాకినాడ ప్రభుత్వ ఐటిఐ ప్రాంగణంలో గల ప్రిన్సిపల్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐటిఐ అడ్మిషన్స్ కన్వీనర్ వేణుగోపాల్ వర్మ మాట్లాడుతూ రెండవ విడత కౌన్సిలింగ్ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకొని 11వ తేదీన సంబంధిత ఐటిఐలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకున్న అభ్యర్థులకు మాత్రమే కౌన్సిలింగ్‌కు అనుమతించబడతారన్నారు। ఐటిఐలో మొదటి విడత కౌన్సిలింగ్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని అడ్మిషన్ పొందని వారు తిరిగి రెండవ విడత కౌన్సిలింగ్‌కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు। ఐటిఐకి వెళ్లి మీ సర్టిఫికెట్స్ అన్ని కూడా తప్పనిసరిగా వెరిఫికేషన్ చేయించుకోవాలి। చేయించుకున్న అభ్యర్థులకు మాత్రమే ఆ మెరిట్ లిస్ట్ జనరేట్ అవుతుంది। వారికి మాత్రమే ఈ సెకండ్ ఫేజ్ లో కౌన్సిలింగ్ కి వాళ్ళు హాజరవడానికి అర్హులు అవుతారు। ఈ గవర్నమెంట్ ఐటిఐస్ ప్రైవేట్ ఐటిఐస్ కు కూడా మీరు ఒక వరుస క్రమంలో అంటే మీరు ఆప్షన్స్ తీసుకొని గవర్నమెంట్ ఐటిఐ కాకినాడ రాజమండ్రి జగ్గంపేట అదే విధంగా మీరు ఏదైతే ప్రైవేట్ ఐటిఐస్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ ట్రేడ్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే ఆప్షన్ తీసుకోవాలి కంపల్సరీగా। ఆ ఆప్షన్ ఉన్న ఐటిఐస్ లోకి మాత్రమే మీరు జాయిన్ అవడానికి మీకు అర్హత లభిస్తుంది। సో మీరు ఏదైతే వరుస క్రమంలో ఈ వెరిఫికేషన్ కి మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో ఆ ఐటిఐస్ కి మీరు 11వ తేదీన వెళ్లి వెరిఫికేషన్ చేయించుకుంటే మాత్రమే మీకు 12 13 తారీఖుల్లో జిల్లాలో గల గవర్నమెంట్ ఐటిఐస్ కి అదే విధంగా 14 15 తారీఖుల్లో ప్రైవేట్ ఐటిఐస్ కి కూడా కౌన్సిలింగ్ అనేది నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది।